డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ మరో కుట్ర. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన మొదలు కాగా గత వారం అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణాలు కూడా చేశారు. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా ఓ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఫోటోను ట్వీట్ చేస్తూ అసెంబ్లీలో నిద్రపోతున్నారంటూ కొందరు ట్రోల్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాగా యువగలం పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్కు టీడీపీకి లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతుండగా టీడీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. జగన్ పడేసే డబ్బుల కోసం నడుపుతున్న పేజీలు, ఛానల్స్ ఇవని, యువగలం అనే యూట్యూబ్ ఛానల్ టీడీపీకి అనుకూలం అనే విధంగా ఐపాక్ వాళ్లతో మొదలు పెట్టించారని రాసుకొచ్చారు. గతంలో చంద్రబాబును తిడుతూ ఈ ఛానల్లో వీడియోలు పెట్టగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫేక్ వీడియోలు వేసి అది టీడీపీ చేసినట్టుగా పోస్ట్ చేశారని తెలిపారు. రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించడానికే పెద్ద కుట్రకు తెరతీశారంటూ మండిపడ్డారు. నిజానికి యువగలం అనే యూట్యూబ్ ఛానల్తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఎన్నికల ముందు వరకు ఈ ఛానల్లో టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారన్నారు. ఇలా పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య కుట్రలు చేసే నీచపు బుద్ధి ఈ దేశంలో జగన్ రెడ్డి ఒక్కడికే ఉందని, దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలని నమ్మొద్దని టీడీపీ పేర్కొంది. ఇలాంటి వాటిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన మైత్రి కొనసాగుతూనే ఉంటుందని ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సరిగ్గా పవన్ కళ్ళు మూసిన సమయంలో స్క్రీన్ షాట్ తీసి అసెంబ్లీలో పడుకున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ జనసైనికులు మండిపడుతున్నారు.